ఈ లోపల ఇవాటి ప్రధాన వార్తల్ని చూద్దాం సంక్షోభ బంగ్లా రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢాకాకు నిరసనకారుల లాంగ్ మార్చ్ డిమాండ్లకు తలొగ్గి ప్రధాని పలాయనం చిత్తగించారు జనం సంబరాలు చేసుకున్నారు సైన్యం చేతుల్లోకి దేశం వెళ్ళింది త్వరలో అక్కడ సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా తమ వంతు ప్రయత్నం చేస్తామో అని కూడా ఆర్మీ చీఫ్ ప్రకటించిన పరిస్థితి తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు యత్నాలు జరుగుతూ ఉన్నాయి హసీనా ఇంటిని పార్లమెంట్ను ముట్టడించారు జనం భారత్ చేరిన హసీనా త్వరలో లండన్కు వెళ్ళే అవకాశం ఉంది భారత్లో గతంలో కూడా హసీనా షేక్ హసీనా ఆశ్రయం పొందారు మరోసారి ఆశ్రయం పొందుతూ ఉన్నారు ఇక్కడ నుంచి లండన్కు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది కానీ బ్రిటన్ మాత్రం హసీనా రాకను వ్యతిరేకిస్తున్నట్టుగా మనకున్న సమాచారం సో పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రధాని మోదీ సమీక్షిస్తూ ఉన్నారు నిన్న రాత్రి అత్యవసరంగా క్యాబినెట్ భేటీ కూడా జరిగింది సరిహద్దుల్లో కూడా అప్రమత్తత చేసిన పరిస్థితి ఎందుకు అంటే అక్కడ నుంచి శరణార్థులుగా అంటే అక్కడ అల్లర్లు పెచ్చిరెల్లుతోన్న నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో బోర్డర్ నుంచి ఐ మీన్ భారత్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అది దేశ సుస్థిరతకు రక్షణకు ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి బోర్డర్లో కూడా సెక్యూరిటీని పటిష్టం చేశారు కోల్కత్తాకు చేరుకున్నారు ఇమ్మీడియట్గా ఆర్మీ చీఫ్ అండ్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవున భారత్తో బంగ్లాదేశ్కు సరిహద్దు ఉంది సరిహద్దు వెంబడి ఆర్మీ పహారా కాస్తూ అన్న పరిస్థితి అండ్ అక్కడ చాలామంది విద్యార్థులు కూడా చదువుకుంటూ ఉన్నారు ఆ విద్యార్థుల్ని అక్కడ పనిచేస్తున్న వాళ్ళని కూడా తిరిగి భారత్కు రప్పించే ప్రయత్నాలు చేస్తోంది ప్రభుత్వం ఇక షేక్ హసీనామా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత హసీనా జాతిని ఉద్దేశించి ప్రసంగించే ప్రయత్నం చేశారు కానీ ఆర్మీ దానికి పర్మిషన్ ఇవ్వలేదు ఆగ మేఘాల మీద భారత్కు చేరుకున్నారు కట్టుదిట్టమైన భద్రత ఉంది హసీనాకు భారత్లో కూడా జాతీయ భద్రతా సలహాదారు దోబల్తో దోబల్ సమావేశమయ్యారు తమ వద్దకు రావద్దని బ్రిటన్ చెప్తోంది కొన్నాళ్ళు భారత్లోనే ఉండండి అని చెప్పేసి ఎందుకంటే బ్రిటన్ వెళితే అక్కడ ముస్లింలు కూడా ఉంటారు కాబట్టి బంగ్లాదేశీలు వాళ్ళు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది అది దేశ రక్షణకు సుస్థిరతకు ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి బ్రిటన్ ప్రస్తుతానికి భారత్లోనే ఉండాలి అని చెప్పి హసీనాకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జమా నేతృత్వంలో కొత్త సర్కారు ఆందోళనలు విరమించాలని ఉద్యమకారులకు పిలుపునిచ్చారు కానీ ఎక్కడా కూడా ఆందోళనల్ని విరమించడం లేదు బంగ్లాదేశ్కు వచ్చిపోయే విమానాలు రైళ్ళు అన్నిటినీ కూడా ఆపేశారు ప్రస్తుతానికి హసీనా కుమారుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక అమ్మ రాజకీయాల్లోకి రారు అని చెప్పేసి హసీనా రాజకీయ ప్రస్థానాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే రికార్డు విజయ విజయం నుంచి పలాయనం దాకా విద్యార్థిగానే రాజకీయాల్లోకి వచ్చారు హసీనా సార్ ఆ తర్వాత ఐదు సార్లు ప్రధానిగా ఎంపికయ్యారు స్వతంత్రం కోసం పోరాడి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి సొంత దేశంలోనే సైన్యం చేతిలో తల్లిదండ్రులు సోదరులను కోల్పోయి భారత్లో కొన్నేళ్లు ప్రవాసం గడిపి మాతృభూమికి తిరిగెళ్ళి ప్రధానిగా రికార్డు కాలం పనిచేసిన షేక్ హసీనా జీవితంలో మరోసారి సంక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నారు ఇక ప్రజల సమ్మతితోనే త్రీ సెవెంటీ రద్దు అంటూ ఉన్నారు ప్రధాని మోదీ ఆ నిర్ణయంతో కశ్మీర్లో నవశకం ఆరంభమైంది రద్దుకు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు భారతదేశ చరిత్రలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కీలక మలుపు నాటి నిర్ణయం ప్రజల సమ్మతితోనే జరగాలని భావించాను ఐదేళ్ల క్రితం తాము తీసుకున్న నిర్ణయం జమ్మూ కశ్మీర్ లడక్లలో కొత్త శకానికి నాంది పలికింది అంటూ మోదీ కామెంట్ చేశారు ఇక లవ్ జిహాద్కి సంబంధించి కీలకమైన వ్యాఖ్య చేశారు బీజేపీ నేత అస్సాం సీఎం హిమంత్ బిశ్వశర్మ లవ్ జిహాద్పై ఇక కఠిన వైఖరి ఉండబోతోంది అంటూ స్పష్టం చేశారు లవ్ జిహాద్కు పాల్పడితే జీవిత ఖైదు శిక్ష విధించేలా చట్టాన్ని తీసుకొస్తామని ఆయన స్పష్టం చేసిన పరిస్థితి ఇక వక్ఫ్ బిల్లుపై విమర్శల వెలువ ఈ వక్ఫ్ భూముల్ని కేంద్రం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది ఆస్తుల్ని అని ఒక ప్రచారం జరుగుతోంది అందుకే ఈ బిల్లును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటూ విపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి ఎంఐఎం కూడా దీన్ని చాలా అగ్రెసివ్గా అపోజ్ చేస్తోంది కేంద్రం సవరణల్ని వ్యతిరేకించాయి విపక్ష పార్టీలు మార్పులు సహించబోమంటోంది ముస్లిం పర్సనల్ లా బోర్డు వక్ఫ్ బోర్డులకు అపరిమిత అధికారాలకు చెక్ పెట్టే దిశగా కేంద్రం కీలక బిల్లు తీసుకురాబోతోంది దీని మీద ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ముస్లింలతో సహా ప్రతిపక్షాలు కూడా అబ్జెక్ట్ చేస్తూ ఉన్నాయి ఇక డిజిటల్ సోషల్ మీడియాలో గొంతు నొక్కేందుకే బ్రాడ్కాస్ట్ బిల్లు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ధ్వజమెత్తారు ఇప్పటికే యూట్యూబర్ల మీద కొన్ని ఆంక్షలు తీసుకొచ్చిన పరిస్థితి సో ఇది ప్రజల వాక్స్వతంత్ర స్వేచ్ఛని హరించడమే అంటూ కూడా కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు అలాగే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకు రాజ్యాంగం కల్పించింది సో ఆ భావ ప్రకటన స్వేచ్ఛని కూడా హరి హరించడానికి బిల్లుని తీసుకొస్తూ ఉన్నారు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి కొంతమంది పాత్రికేయులు కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇక ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు అంటూ ఉన్నారు కేటీఆర్ ఇప్పటికే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు సో వాళ్ళందరినీ కూడా అనర్హులుగా ప్రకటించాలి అక్కడ ఉప ఎన్నికలు జరిపించాలి అనేది బీఆర్ఎస్ డిమాండ్ దీని మీద కేటీఆర్ అండ్ హరీష్ చాలా పెద్ద ఫైటే చేస్తూ ఉన్నారు పార్టీ ఫిరాయింపులపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామంటూ ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలతో కలిసి ఢిల్లీలో న్యాయవాదులతో ఈ విషయం మీద భేటీ అయ్యారు అలాగే అధికారం కోసమే ఫిరాయింపులు జరిపి జరిపారు అంటూ కూడా ఆరోపించారు స్పీకర్ ఎక్కువ రోజులు నాంచే అవకాశం లేదు ఖచ్చితంగా కో న్యాయస్థానాలు దీనిలో ఇన్వాల్వ్ అవుతాయి అంటూ కూడా కామెంట్ చేశారు అండ్ ఇవాళ కవితను తిహార్ జైల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన కవితను కేటీఆర్ అండ్ హరీష్ ఈరోజు కలవబోతున్నారు ఇక ప్రొఫెసర్ జయశంకర్ అడుగుజాడల్లో రాష్ట్ర సాధన స్వరాష్ట్ర ప్రగతిలో సార్ స్ఫూర్తిని కొనసాగించాం ఆ ప్రగతిని కొనసాగించడమే ఆయనకు నివాళి అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఇవాళ ఈ సందర్భంగా ఆయన తెలంగాణ కోసం చేసిన కృషి త్యాగాన్ని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరించుకున్నారు తొలి దశ నుంచి మళ్ళీ దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన భావజాల వ్యాప్తి దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో వారు అందించిన పోరాట స్ఫూర్తిని కేసీఆర్ కొనియాడారు ఇక నెక్స్ట్ వార్త పేదల సేవలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేదల పరిస్థితిని అర్థం చేసుకోండి మానవీయ దృక్పథంతో పనిచేయండి వినూత్న ఆలోచనలతో ముందుకు రండి ప్రజలు గుర్తించుకునేలా పనిచేయండి ప్రతి నెల పదవ తేదీన పేదల సేవలో ఉండండి ప్రజల జీవితాన్ని మార్చేది పబ్లిక్ పాలసీయే అక్టోబర్ రెండున రాష్ట్ర స్థాయి విజన్ డాక్యుమెంట్ జిల్లా స్థాయిలో మీరు రూపొందించండి అంటూ అధికార దర్పానికి దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండండి అంటూ చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రెస్పాండ్ అయ్యారు ప్రజలకు న్యాయం చేయాలి కూటమికి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారు గత ప్రభుత్వం వ్యవస్థల్ని చిద్రం చేసింది వాటిని కాపాడడానికి దెబ్బలు తిన్నాం చక్కదిద్దాలనే ప్రజలు కూటమిని ఆశీర్వదించారు సుపరిపాలనకు సిద్ధం సహకరించండి అంటూ కలెక్టర్లకు రిక్వెస్ట్ చేశారు దాని ఐపీఎస్ ఐఏఎస్లకు స్వేచ్ఛ ఉంటుంది సీఎం చంద్రబాబు అనుభవంతో పూర్వ వైభవం తీసుకొస్తాం రాష్ట్రానికి అంటూ కలెక్టర్ల సదస్సులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు ఇక నన్ను అంత ముందుంచడమే కూటమి లక్ష్యం అందుకే నా భద్రతను భారీగా కుదించారు అని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాకున్న భద్రతను పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి అంటూ ఈ పిటిషన్ దాఖలు చేశారు దానిలో నాకున్న ప్రాణహానిని రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా మదింపు చేయలేదు టీడీపీ నేతల బహిరంగ బెదిరింపులను పరిగణలోకి తీసుకోలేదు నోటీసు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భద్రతను తగ్గించారు ఇంటి వద్ద కార్యాలయం వద్ద భద్రతను పూర్తిగా తొలగించారు దీంతో ప్రస్తుతం నా చుట్టూ ఇద్దరు భద్రతా అధికారులే ఉన్నారు ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా సరిగ్గా లేదు నా సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడు అనుమతి ఇవ్వడం లేదు వారిచ్చిన వాహనాన్ని వాడాలని చెప్తూ ఉన్నారు తనను ఫిజికల్గా ఎలిమినేట్ చేయడానికి చంపడానికి మాత్రమే తన భద్రతను తగ్గించారు అంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు ఇక చివరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకతవకలకు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తూ ఉన్నారు అంటూ మాజీ మంత్రి ప్రస్తుతం విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపిస్తూ ఉన్నారు అందుకే బలం లేకపోయినా పోటీకి దిగుతున్నారు అంటూ ఆరోపణలు చేశారు టీడీపీ నుంచి పేల గోవింద్ సత్యనారాయణను అభ్యర్థిని బరిలోకి దించారు ఇవి ప్రధాన వార్తలు చాలా బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ప్రొఫెసర్